కార్తీక పురాణము 19వ అధ్యాయము చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ. ఈ విధంగా నైమిసారణ్యమందున్న మహాముళ్ళందరూ కలిసి చిదానందుని స్తోత్రం చేసిన తర్వాత జ్ఞానసిద్ధుడు అనే ఒక మహాయోగి, ఓ దీన బాంధవ, వేదవేద్యుడవని, వేదవ్యాసుడవని, అద్వతీయుడవని, సూర్యచంద్రులే నేత్రంగా కలవాడవని, సర్వంతర్యామివని, బ్రహ్మరుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజించబడేవాడివని, నిత్యుడవని, నిరాకారుడవని సర్వజనులచే స్తుతింపబడుతున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారాలు. సకల ప్రాణికోటికి ఆధారభూతుడవగు ఓ నందనందన మా స్వాగతాన్ని స్వీకరించు. నీ దర్శన భాగ్యం వల్ల మేము, మా ఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రులైనాయి. ఓ దయామయ, మేము ఈ సంసార బంధనం నుండి బయటపడలేకున్నాము, మమ్మల్ని ఉద్ధరించు. మానవుడు ఎన్ని పురాణాలు చదివినా, ఎన్ని శాస్త్రాలు విన్నా నీ దివ్యదర్శనము బడయజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు సాక్షాత్కరిస్తావు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, హృషికేశ, నన్ను కాపాడము అని మైమరచి స్తోత్రం చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్ర వచనాలకు నేనెంతో సంతోషించాను. నీకిష్టమొచ్చిన వరాన్ని కోరుకో అని పలికాడు. అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న, నేనీ సంసార సాగరం నుండి విముక్తుణ్ణి కాలేక శ్లేషమున పడిన ఈగవలే కొట్టుకుంటున్నాను. కనుక నీ పాద పద్మాలపై నా ధ్యానం ఉండేలా నన్ను అనుగ్రహించుము, మరేది నాకక్కర్లేదు అని వేడుకున్నాడు. దానికి శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారమే వరమిచ్చాను, అదీకాక మరొక వరం కూడా కోరుకో, ఇస్తాను అని పలికాడు. ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేస్తున్నారు. అలాంటి వారి పాపాలు పోవడానికే ఒక వ్రతాన్ని కల్పిస్తున్నాను. ఆ వ్రతాన్ని సర్వజనులు ఆచరించవచ్చు, సావధానుడవై ఆలకించుము అని శ్రీమన్నారాయణుడు ఇలా చెప్తున్నాడు. నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితంగా పాలసముద్రమున శేషశయ్యపై పవలిస్తాను. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈ కాలంలో చేసే వ్రతాలు నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతాలు చేసేవారికి సకల పాపాలు నశించి నా సన్నిధికి వస్తారు. ఈ చాతుర్మాస్యాలయందు వ్రతాలు చేయని వారు నరక కూపంలో పడతారు. ఇతరుల చేత కూడా ఆచరింప చేయాలి. దీని మహత్యాన్ని తెలిసి ఉండి వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకాలు కలుగుతాయి. వ్రతము చేసిన వారికి జన్మ, జర, వ్యాధుల వల్ల కలిగే బాధలుండవు. దీనికి నియమితంగా ఆషాఢశుద్ధ దశమి మొదలు, శాకములను శ్రావణశుద్ధ దశమి మొదలు, పెరుగును భాద్రపద శుద్ధ దశమి మొదలు, పాలును ఆశ్వయుజ శుద్ధ దశమి మొదలు, పప్పు దినుసులను విసర్జించాలి. నాయందు భక్తి కలవారిని పరీక్షించడానికి నేను ఈ విధంగా నిద్రావ్యజమున శయనిస్తాను. ఇప్పుడు నీ వసంగిన స్తోత్రాలను త్రిసంధ్యలయందు, అంటే మూడు సంధ్యలయందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయంగా వస్తారు అని శ్రీమన్నారాయణుడు ముళ్ళకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసముద్రానికేగి శేషపాండు మీద పవలించాడు. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలైన మునులకు చాతుర్మాస వ్రత మహత్యాన్ని ఉపదేశించాడు. ఈ వృత్తాంతాన్ని అంగిరసుడు ధనలోభునకు తెలియచేశాడు. నేను నీకు వివరించాను కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించడానికి స్త్రీ పురుష భేదం లేదు, అన్ని జాతుల వారు చెయ్యవచ్చు. శ్రీమన్నారాయణుడి ఉపదేశం ప్రకారం ముని పుంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించి ధన్యులై వైకుంఠానికి వెళ్లారు అని వశిష్ఠుడు జనక మహారాజుకు కార్తీక పురాణాన్ని వివరించాడు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి ఏకోన వింశోధ్యాయము 19వ రోజు పారాయణం సంపూర్ణం.